అంబేద్కర్ వర్ధంతిని విశాఖ జిల్లా గాజువాకలో ఘనంగా నిర్వహించారు. జనసేన బీజేపీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ గాజువాక కన్వీనర్ కర్నూమరెడ్డి నరసింహరావు, జనసేన పిఎస్సీ నాయకులు కోన తాతారావు పాల్గొని కోరమన్నపాలెంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గాజువాక 100 అడుగుల రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కేఎన్ఆర్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ప్రాంగణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరణంరెడ్డి మాట్లాడుతూ, దేశ ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుతున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే సాధ్యమైందన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో శేషుప్రసాద్, బాటా శ్రీనివాస్, శంకర్రావు, నోకరాజు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతరత్న శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా గాజువాక నియోజకవర్గం 72వ వార్డు మన ఎంఆర్ఆఫ్ ఎదురుగా ఉన్నటువంటి ఈ పార్కులో 72వ వార్డు కార్పొరేట్ అభ్యర్థి శ్రీ సిరిసిల్ల నోకరాజు గారి ఆధ్వర్యంలో పెద్దలు, గౌరవనీయులు, మన ఈ వార్డు అధ్యక్షులు సత్యనారాయణ గారు, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ నాయకులు, మన బిహెచ్పీ ఎంప్లాయీస్ యూనియన్లో వైస్ ప్రెసిడెంట్ మన దేవుడి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో బాటా శ్రీని గారు, మా కో కన్వీనర్ గారు గూటూరు శంకర్రావు గారు, ఆ భువనేశ్వర గారు, వరి లలిత గారు, కృష్ణరాజు గారు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కృష్ణరాజు గారు, డాక్టర్ శేషప్రసాద్ గారు, మరియు రమణరావు గారు, పావని మేడం గారు, మన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 70వ వార్డులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాటా శ్రీనివాసరావు గారు, అలాగే కోకన్వీనర్ గాజువాక కూటూరు శంకర్రావు గారు, అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి దేనుకొండ భావని గారు, ఎల్వీఆర్ కమిటీ పెద్దలు, అలాగే ఎస్సీ సామాజిక వర్గం వారి కమిటీ అంతా కూడా మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం మొత్తం ప్రపంచం అంతా కూడా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం, అలాగే మా పార్లమెంటరీ సిటీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారి గారు కూడా ప్రతి వార్డులోని కూడా అంబేద్కర్ గారి వర్ధంతి చేయాలని చెప్పి